నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ పివి భరత్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. శర్మ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. చాలా మంది రకరకాల వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలని కామెంట్స్ రూపంలో అడిగారండి. ఇందులో ప్రధానంగా అడిగిన ప్రశ్న ఏమిటి అని అంటే, మేము ఎంత సంపాదిస్తున్నా ఆర్థిక స్థిరత్వం అనేది మా ఇంట్లో ఉండడం లేదు. సంపాదన బాగుంది, బాగానే ఆర్జిస్తున్నాము, కానీ ప్రతీది ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోతూనే ఉన్నాయి. కొంత నిల్వ చేసుకుందామంటే అసలు అది సాధ్యం కాని పని. ఇదేమన్నా మా జాతకాల్లో దోషం అండి, ఎందుకు ఇలా జరుగుతుందని చాలామంది తమ సందేహం వ్యక్తపరిచారు. సో ఏం చెప్తారు గురువు గారు? అమ్మ, సహజంగా డబ్బు సంపాదన అందరూ చేస్తారు, కానీ సంపాదించిన డబ్బు ఇంట్లో ఉండాలి అని అంటే, లక్ష్మి స్థిరంగా ఉండాలి అని అంటే, అసలు ముందు లక్ష్మీదేవికి మన గృహంలో స్థిరంగా ఉండడానికి కల అనుకూలం ఉందా లేదా అనేటువంటిది మనం చూసుకోవాలమ్మా. ఇక్కడ మనం ముందుగా చూస్తే అసలు లక్ష్మీదేవి ఏం చెప్తుంది, అసలు లక్ష్మి యొక్క స్థిరమైనటువంటి స్థానం ఇక్కడట. జిహ్వాగ్రే వర్ధతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాహ, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం అని చెప్తుంది. అసలు ఒక లక్ష్మి శాశ్వతంగా ఒక మనిషి దగ్గర ఉండేటువంటిది ఎక్కడ అంటే, సరస్వతి రూపంలో, వాక్ రూపంలో ఉంటుందటమ్మ. కాబట్టి ప్రతి ఒక్కరి నాలుక కొసలో ఉన్నటువంటి ఆ వాకే లక్ష్మీ స్వరూపం అట. కాబట్టి ఆ నాలుక కొసల్లో ఉన్నటువంటి ఆ వాక్కుని ఏ రకంగా మనం ప్రదర్శిస్తున్నామో, అదే మిత్రువులని, బంధాలని, బంధుత్వాలని, అదేవిధంగా ఆ వాక్కు సరిలేకపోతే వాడి యొక్క దరిద్రానికి, చివరికి వాడి మరణానికి కూడా దారితీస్తుంది. కాబట్టి ఇక్కడ అమ్మవారు ఏం చెప్తుంది ప్రధానంగా, ముందుగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వాతావరణం ఏంటంటే ఒక మనిషి మాట్లాడేటువంటి వాక్ అటమ్మ. కాబట్టి ఆ ఇంట్లో ముఖ్యంగా ఉన్నటువంటి వారెవరైనా సరే, ఆడవారైనా సరే, మగవారైనా సరే, వారి వాక్కుని అనుసరించి వారింట్లో లక్ష్మి ఉంటుందట. కాబట్టి కఠోరమైనటువంటి మాటలు, కఠినమైనటువంటి మాటలు, అలజడి, ఏ ఇంట్లో అయితే గట్టిగా అరుపులు అరుస్తూ గొడవలు కొట్లాటలు పడుతున్నటువంటి యొక్క ఆ ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉండదు అని చెప్తుందట. కాబట్టి ఇంటి ఇల్లాలు కూడా ఎలా ఉండాలట అంటే, ఏ ఇంట్లో లక్ష్మి ఆహ్వానించబడుతుంది అని అంటే, మనం ఇంటి ముందు వేసేటువంటి ఒక ముగ్గు, చక్కగా వేసేటువంటి ఒక ముగ్గు యంత్రంతో సమానమటమ్మా. కాబట్టి ఆ యంత్రాన్ని చూసి అమ్మవారు ఆ ఇంట్లోకి ఆహ్వానించబడద్దట. ఇంతకు పూర్వకాలంలో ఇళ్ళలో ఆవులు ఉండేటివి. ఇప్పుడు మనం కుక్కర్ని ఇంట్లో పెంచుకుని ఆవుల్ని బయటికి పడేసాం. ఒకప్పుడు ఆవులు ఇంట్లో పెరిగేటువంటివి, కుక్కర్లు వీధుల్లో పెరిగేటువంటివి. చివరికి ఈరోజు మనం అమ్మవారు ఇంట్లోకి రావాలి అని అంటే, ఇంటి బయట కల్లాపు చల్లి చక్కగా ఆవు పేడతో మనం పేడను చల్లి, తద్వారా మంచి చక్కటి ముగ్గు వేసి గడపను బాగా అలికి బ్రాహ్మీ ముహూర్తంలో మనం ఇంట్లో కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని, అప్పుడు మన ఇంటి యొక్క ద్వారాలన్నీ తెరిచి ఉంటే అప్పుడు లక్ష్మీదేవిని ఆహ్వానించమని పిలుస్తున్నట్టు లెక్కడమ్మ. కాబట్టి ఈ బ్రాహ్మీ ముహూర్తంలో సుమారుగా 3:30 నుంచి మొదలు పెట్టుకుంటే 5:30 వరకు అమ్మవారు అందరి ఇంట్లో సంచరిస్తూ వస్తుందట. 5:30 అయిన తర్వాత కూడా మన ఇంటి ద్వారాలు మనం తెరవకుండా ఉండి ఇంకా డోర్లు మూసుకొని కూర్చొని మనం ఎప్పుడో 8:30 లేస్తే, అప్పుడు అమ్మవారు అందరి ఇల్లు తిరిగి ఎవరిల్లు అయితే తెరిచి ఉందో వారి ఇంట్లోకి మాత్రమే వచ్చి ఉంటుందట, మిగతా వారి ఇళ్ళన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోయి ఉంటుందట. కాబట్టి ఆ బ్రాహ్మీ ముహూర్తంలో మనం నిద్రలు ఇవ్వాలి. నిద్ర లేచి ఇంటికి అమ్మవారు అడుగు పెట్టంగానే సువాసనతో కూడినటువంటి మంగళకరమైనటువంటి ఒక వాసన, అదేవిధంగా పాడైపోయిన, చినిగిపోయిన, విరిగిపోయినటువంటి, అశుభ్రంగా ఉన్నటువంటి ఒక ఇంట్లో లక్ష్మి ఎప్పుడు స్థిరంగా ఉండదు అని చెప్తున్నాము. కాబట్టి ఏ ఇంట్లో ఏమవసరమో అంతే ఉండాలి. కొందరి ఇళ్ళలో ఎప్పుడో పూర్వకాలం నాటి వస్తువుల దగ్గర నుంచి, పనికిరాని బట్టల దగ్గర నుంచి ఇరిగిపోయిన, పగిలిపోయిన వస్తువులన్నీ కూడా ఇంట్లోనే పెట్టుకొని ఉంటారమ్మ. తద్వారా ఎప్పుడు కూడా పాత వస్తువులన్నీ కూడా ఇంటి నిండా పడి ఉండడం వల్ల లక్ష్మికి అక్కడ, లక్ష్మీ కళకు అక్కడ అవకాశం లేనట్టుగా భావించి అక్కడ నుంచి వెళ్ళిపోతుందట. ఆవిడ వెళ్ళంగానే ఇంకెవరు వస్తారట, తన అక్క అయినటువంటి జ్యేష్ఠాదేవి వచ్చి అక్కడ ఉంటుందట, అంటే దరిద్ర లక్ష్మి వచ్చి ఉంటుందట. కాబట్టి ఆ ఇంట్లో ఎప్పుడు కూడా అమ్మవారు రాగానే సువాసనతో కూడి ఉండి, శుభ్రంగా ఉండి, అదేవిధంగా దీపారాధన కాంతి ఎప్పుడూ ఆ ఇంట్లో వెలుగుతూ ఉంటే ఆ దీపారాధన కాంతిలో అమ్మవారి నివాసం ఏర్పాటు చేసుకుంటుందట. అమ్మవారి స్థిర నివాసం ఇంట్లో ఎక్కడ ఉంటుందట అని చెప్పారంటే, మనం చేసేటువంటి ఆ ఫాల్ సీలింగ్ల పైన ఇంటీరియర్ డెకరేషన్లో అమ్మవారు ఉండదట. ఆవిడ స్థానమంతా ఎక్కడ అంటే, దీపారాధన కాంతి, శుభ్రమైనటువంటి ఇల్లు, సుమంగళీకరమైనటువంటి స్త్రీ యొక్క లక్షణాలను బట్టి, ఆవిడ యొక్క నడవడికను బట్టి ఆ ఇంట్లో స్థిరంగా ఉంటుందటమ్మా. అదేవిధంగా లక్ష్మి ఉన్నటువంటి స్థానాలు కొన్ని ఉన్నాయట. మనం ముందుగా చెప్తే ఏనుగు యొక్క కుంభస్థలము, ఒక ఇంటి ఇల్లాల యొక్క సుహాసిని పెట్టుకున్నటువంటి ఈ పాపిడి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బొట్టు, అదేవిధంగా బిల్వదళము,
ఆవుకు సంబంధించిన యొక్క మూత్రము ఆవు పృష్ఠభాగంలో ఉంటుంది అని అంటే గోమయం గోమూత్రం అంతా కూడా లక్ష్మీ స్వరూపం అంట. అదేవిధంగా పద్మాలు ఇవన్నీ ఆవు యొక్క అమ్మవారి యొక్క లక్ష్మీదేవి యొక్క స్థిర నివాసాలట. అదేవిధంగా ఇంట్లో ఎప్పుడూ కొన్ని వస్తువులు ఉంటే లక్ష్మీదేవి బాగా ఇష్టపడి ఆ ఇంట్లో స్థిరంగా ఉంటుందట. కాబట్టి ఆ వస్తువుల్లో ముఖ్యంగా పాలు పాల పదార్థాలు అంటే పాలు పెరుగు వెన్న లాంటి పదార్థాలు, అదేవిధంగా ఎప్పుడు ఇంట్లో ఉప్పు అనేటువంటిది ఎక్కువగా నిలువగా ఉండాలట. మనం ఎప్పుడు తరచుగా ఉప్పు కోసం మనం బయటికి వెళ్ళకూడదట. మనం ఉప్పు అనేటువంటిది ఇంట్లో నెగటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని తయారు చేసి పెట్టగలుగుతున్నారు. అందుకే మనం ఉప్పు ఇస్తే కూడా మన యొక్క ఒంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా ఇంకోవరికి దోషభూయిష్టంగా వెళ్తాయి. కాబట్టి మనం ఉప్పును కూడా చేత్తో ఇవ్వమట. కాబట్టి ఇంట్లో ఎప్పుడు కూడా ఉప్పు ఉండడం కూడా చాలా శ్రేష్టమట. దాంతోపాటు జీలకర్ర ధనియాలు ఎరుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలు అదేవిధంగా అనుములు ఏవైతే మనం ఇప్పుడు శనగల లాంటి పదార్థం అనుములు అంటారు వాటిని కూడా మనం ఉడకబెట్టి నైవేద్యంగా పెడుతుంటాం అమ్మవారికి. ఈ పదార్థాల్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందట. ఈ వస్తువులు ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండాలట. ఇవి నిల్వ ఉండడం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందట. కాబట్టి శుభ్రమైనటువంటి ఒక వస్త్రం వేసేటువంటి వారి దగ్గర, వాక్కు బాగుండే వారి దగ్గర, ఇల్లు ప్రశాంతంగా పెట్టుకునేటువంటి వాళ్ళ దగ్గర, అదేవిధంగా ఇందాక చెప్పినటువంటి అన్ని అమ్మవారికి ఇష్టమైనటువంటి ఒక లక్షణాలు కలిగి ఉన్నటువంటి వారి దగ్గర ఎప్పుడూ లక్ష్మి స్థిరంగా ఉంటుందట. కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా మనం అలవరుచుకొని ఇవన్నీ పాటించడానికి ప్రయత్నం చేస్తే లక్ష్మి యొక్క అనుగ్రహం లభించి ఆర్థిక కష్టాలు లేకుండా లక్ష్మి స్థిరంగా మన ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా స్థిర లక్ష్మిగా అమ్మవారు మన ఇంట్లో ఉండడానికి సహకరిస్తూ వస్తాయటమ్మా. స్థిర లక్ష్మి ఉండడానికి పరిహారాలు ఏమైనా ఉన్నాయా గురువు గారు? చాలా మంది వాటి కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటారు. సహజంగా అమ్మ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన వెలిగించడం ఒకటి. అదేవిధంగా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మనం ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని బయటికి తీసేస్తే తప్ప అమ్మవారు మన ఇంట్లోకి రాదు. కాబట్టి మనం నిత్యం ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు కూడా రాళ్ల ఉప్పుని కూడా మనం కొద్దిగా తీసుకుని నీటిలో వేసి ఆ ఇల్లు ఒకసారి మనం శుభ్రం చేసుకునేటప్పుడు ఆ ఇల్లు శుభ్రం చేస్తూ ఉండం. మంగళకరమైనటువంటి ఒక పటికని నరదృష్టి నరఘోషాన్ని నివారించడానికి మంగళకరమైన ఒక పటికని, అదేవిధంగా బూడిద గుమ్మడికాయని అమావాస్య రోజు మనం పూజ చేసి మనం ఆ యొక్క బూడిద గుమ్మడికాయని మనం ఇంటికి కట్టుకోవడం వల్ల, అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి మంగళకరమైనటువంటి ఈ వస్తువులన్నీ మన దగ్గర ఉండేటట్టుగా ఉండడం వల్ల లక్ష్మి స్థిరంగా ఉంటుంది అని చెప్తున్నారమ్మా. కాబట్టి శుక్రవారం రోజు కూడా సహజంగా మన చేతిలో నుండి ధాన్యము ధనం అనేటువంటిది ఇంకోరికి ఇస్తే మన ఇంటి లక్ష్మి వెళ్ళిపోతుంది ఇంకోరికి అని చెప్తారు. ఇంకోరు సంధ్యాకాలంలో కూడా మన ఇంట్లో నుంచి లక్ష్మి కానీ అదేవిధంగా ఉప్పు కానీ పాలు లాంటి పదార్థాలు కానీ మనం ఇంకోరికి ఇవ్వకుండా ఉండడం వల్ల లక్ష్మి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది అని చెప్తున్నారమ్మా. మొత్తంగా స్థిర లక్ష్మి కోసం అలాగే ఇంట్లో లక్ష్మి నివాసం ఉండాలి అని అంటే గనక ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే పాటించవలసిన విధి విధానాలు చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలండి. నమస్తే అమ్మా.